ఎడిషన్లో వచ్చి మెయిన్ ఎడిషన్లో వస్తే మరి ఇలాంటి అప్పటికప్పు రాతలు రాస్తామంటే కూడా మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి అవాంతరాలు వేసేదానికి కూడా ఇది ఒక పద్ధత, ఇది ఏమన్నా ఎవరైనా హర్షిస్తారా అని పడుతున్నాను. ఈ స్టిక్కర్లు కేవలం మహిళలకంతా కూడా గుర్తు పెట్టడానికి వాడేదానికోసం ఇలాంటి కట్టలన్నీ కూడా మేము ప్రచారానికి వాడుకున్నాం. వాటిలో భాగంగానే నిన్న మహిళలకు ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే దాన్ని డబ్బులు పంపేయని చెప్పి ప్రధానంగా ప్రచురించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీ మీడియాను ఉపయోగించి మీ పత్రికలు ఉపయోగించి రాయించడం అంటే ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దురదృష్టం ఏది కూడా ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నా. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఖండించలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీని మీద ఒక నివేదిక తయారు చేసి రిపోర్ట్ కూడా చేయదలుచుకున్నాం. మిగతా అసలు ప్రచారాన్ని నిన్న మీకు అన్ని ఛానల్లో కనపడ్డ వీడియో కూడా మీకు మీ ముందు చూపించబోతున్నాం. ఏదైతే వాళ్ళు చూపించి డబ్బులు పంచుతున్నారని చెప్పడం జరిగిందో ఇది అదే సేమ్ వీడియో మీకు చూపిస్తున్నాము. మీరు చూస్తున్నారు ప్యాంప్లెట్లు పనిచేసి చేతిలో ఇంకొక ప్యాకెట్ పెట్టడం కూడా జరిగింది. ప్యాకెట్ క్లియర్గా చేతిలో కనపడుతుంది. ఇక్కడ కూడా మీరు చేతిలో చూస్తే ఒక ప్యాకెట్ కనపడుతూ ఉంది. ఇంకా క్లియర్ కట్గా చూపిస్తాను. మళ్ళీ ఏదైతే ఆ మహిళకి ఇచ్చి ఇవ్వడం జరిగిందో ఇక్కడే చూస్తున్నాం. ఇదే ప్యాకెట్ వాళ్ళకి చూపించేసి చెప్పడం జరిగింది. వీడియోతో సహా మీ చేతి ఈరోజు మీ ముందు ప్రదర్శిస్తున్నాం. నా చేతుల్లో ఉన్నది వాళ్ళు అక్కడ ఆ మహిళకి ఇచ్చిన ప్యాకెట్. దీంట్లో ఎక్కుందో లేదు మీరే క్లియర్గా చూడండి. వెనక శిల్పా మోహన్ రెడ్డి గారి రెండు ఫోటోలు ఇక్కడ మీకు రెండు ఫోటోలు కూడా కనపడుతున్నాయి. మా పార్టీ యొక్క సింబల్ మూడు రంగులతో జెండా కూడా ఇక్కడ చూడవచ్చు. బ్లూ, వైట్, అండ్ గ్రీన్ నాలుగు దండ ఫోటో కూడా క్లియర్ గా కనపడుతుంది. ఇంత క్లియర్ గా అంటే కేవలం ఏదో ఒక వీడియో పూర్తి కూడా చూడకుండా ఎవరో ఒక మాట విని ఆ యోగో ఛానల్ అనే దాంట్లో యూట్యూబ్ లో పెట్టారన్న ఉద్దేశంతో దాన్ని క్లియర్ కట్ కూడా చూడకుండా ఈరోజు దుష్ప్రచారానికి దిగారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ నాయకులు కానీ. అందరికీ తెలుసు ప్రజలకి డబ్బులు పంచేవారు ఎవరని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు. మనందరూ పోతే నంద్యాలలోనే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు స్వయంగా 5000 రూపాయలు ఓటు ఇచ్చేసి నేను ఓటు కొనుక్కోగలిగే శక్తి నాకు ఉంది అని చెప్పేసి మేమంతా మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సొమ్ము? ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు తీర్పుట్లలో డెవలప్మెంట్ కోసం నంద్యాల రోడ్డు వైండింగ్ కోసం కానీ అలాగే మిగతా ఇతర డెవలప్మెంట్ కోసం పంచగలిగితే ప్రభుత్వం దగ్గర పంచేయలేమని చెప్పి అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు బై ఎలక్షన్ వచ్చేసరికి 1,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ తో పాటు ఈ యొక్క ఎలక్షన్ గెలవడం కోసం 200 కోట్ల రూపాయలు ఈ రోజు మధ్యాహ్నం ఖర్చు పెడుతున్నారంటే ఎలక్షన్స్ అంటే ఏ విధంగా తయారయ్యాలనేది మీ అందరూ మరోసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పెట్టాం నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, కావాలంటే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తాం. ఈ వీడియో కానీ ఏదైనా డాక్టర్ ఇమేజ్ ఉందని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే మా నాన్నగారు ఇమీడియట్ గా ఈ ఎలక్షన్ నుంచి విత్డ్రా చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వీడియోలో నిజంగా మేము డబ్బులు పంచినట్టు మేము ప్రూవ్ చేయగలిగితే శిల్పా మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఈ రోజే విత్డ్రా చేసుకుంటారు ఎలక్షన్ నుంచి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశంకి, తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నాం.